ఈరోజు నేను తయారు చేసి చూపించబోయే సూపర్ ఫుడ్ రెసిపీ ఏంటంటే పల్లీ లడ్డు. పల్లీ లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పల్లీలు, బెల్లం, నువ్వులు, యాలకులు. అన్నిటికంటే ముందు ఏంటంటే మనం పల్లీల్ని వేయించుకోవాలి. సో స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని పల్లీలు వేయించుకుందాం. సో ఫస్ట్ మనము పల్లీలు వేయించుకున్న తర్వాత నెక్స్ట్ నువ్వులు కూడా కొంచెం వేయించుకుందాం. నువ్వులు ఏంటంటే కొంచెం టేస్ట్ ఎన్హాన్సర్ లాగా నేను ఇక్కడ నువ్వుల్ని ఉపయోగించాను. నువ్వులు లేకుండా కూడా మనం చేసేసుకోవచ్చు. సో నువ్వులు ఉండటం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవ్వటమే కాకుండా కొంచెం కాల్షియం అనేది దీంట్లో ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అన్నమాట. సో పెరిగే పిల్లలకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మీకు చెప్పాను నేను, అంటే ఫస్ట్ 3 ఇయర్స్లో మాల్ న్యూట్రిషన్ ఉండొచ్చు, తర్వాత 8 నుంచి 10th ఇయర్ లోపల కొంచెం మాల్ న్యూట్రిషన్ ఉండొచ్చు, తర్వాత టీనేజ్ ఎంటర్ అయిన తర్వాత 18 ఇయర్స్ వరకు కొంచెం మాల్ న్యూట్రిషన్ ఉండొచ్చు. అంటే అక్కడ గ్రోత్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇలాగ లెంత్ వైజ్ పెరుగుతున్నప్పుడు ఏంటంటే బాడీలో ఎక్కువ బాడీ ఉండకపోవటము, తర్వాత ఎనర్జీ అవన్నీ కూడా అన్ని పోషకాలు కూడా లెంత్ పెరగడానికి ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఆ టైంలో ఆ లెంత్ పెరిగేటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఆహారం అంతా దానికే ఉపయోగపడుతుంది. సో అందుకని మనం ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ వాళ్ళకి ఇవ్వటము, ఎక్స్ట్రా ప్రోటీన్, అంటే హై ప్రోటీన్ కావాలి, హై ఎనర్జీ కావాలి టీనేజ్లో ఉన్న పిల్లలకి, పెరిగే పిల్లలకి డెఫినెట్గా కొంచెం ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ ప్రోటీన్ ఉండాలన్నమాట. వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ కూడా హైగా ఉంటుంది, పిల్లలు ఆడుకుంటాం అనేది బాగా ఎక్కువ చేస్తూ ఉంటారు. టీనేజ్లో కూడా చాలా హై ఎనర్జీ, హై ప్రోటీన్ అవసరమవుతుంది. అన్లెస్ అంటే వాళ్ళ పిల్లలు చైల్డ్హుడ్ ఒబేసిటీ ఉంటే తప్పితే, అదర్వైజ్ అందరి పిల్లలకి ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ ప్రోటీన్ అవసరమవుతుంది అన్నమాట. సో ఆ టైంలో మనము ఇలాంటి రెసిపీ చేసిస్తే కనుక పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే అంత ఎనర్జీ అంత ప్రోటీన్ కావాలంటే ఇంతంత ఆహారం తీసుకోమంటే డెఫినెట్గా కుదరదు, తినలేరు కూడా, కుదరని పని అది. సో కొంచెం మోతాదులోనే ఎక్కువ ప్రోటీను, ఎక్కువ ఎనర్జీ వచ్చేటువంటి ఆహార పదార్థాలు మనం చేసి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు పల్లీ లడ్డు, ఇప్పుడు మనం చేయబోయేటువంటి పల్లీ లడ్డులో కొంచెం ఒక లడ్డు తీసుకుంటే సరిపోతుంది. భోజనం చేసిన తర్వాత ఒక లడ్డు తీసుకుంటే సరిపోతుంది, వాళ్ళకి ఆ ఎక్స్ట్రా ఎనర్జీ, ఎక్స్ట్రా ప్రోటీన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో పల్లీలు తీసుకోవటం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో గుడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ గుడ్ ఫ్యాట్స్ కూడా స్పెషలీ టీనేజ్లో ఉన్న పిల్లలకి హార్మోన్ బ్యాలెన్స్ని రక్షించడానికి చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో బయట జంక్ ఫుడ్ కాకుండా, అంటే బయట జంక్ ఫుడ్ అని అంటే ఒక పర్టికులర్ పేరు పెట్టి ఇది జంక్ అని ఏమి ఉండదు, బయట ఆహారము ఎక్సెస్గా తీసుకుంటే డెఫినెట్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుందన్నమాట. ఆ బయట ఆహారాలని తగ్గించేసేసి మనము ఇంట్లో ఇలాంటి ఆహార పదార్థాలు చేసిస్తే కనుక ఎక్కువ ఆకలి వేయటం అనేది ఉండదు, అట్ ద సేమ్ టైం ఆరోగ్యంగా పెరగటానికి మంచి అవకాశం కూడా ఉంటుంది. సో పల్లీలు చక్కగా వేగిపోయి వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ నువ్వులు. నువ్వులు చాలా క్విక్గా వేగిపోతాయి, ఎందుకంటే చాలా చిన్న సీడ్ కాబట్టి అదిగోండి టప్ 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 అంటుంది ఆల్రెడీ. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను ఫస్ట్, లేకపోతే మొత్తం నువ్వులన్నీ బయటకు వచ్చేస్తాయి. సో నువ్వులు అయితే మనము దీన్ని పొట్టు తీసే అవసరం లేదు, ఆల్రెడీ పొట్టు తీసినటువంటి నువ్వులు కాబట్టి పల్లీలు పొట్టు తీసి రెడీ చేసి తీసుకొస్తాం. సో చక్కగా మనకి పల్లీలు పొట్టు అంతా తీసేసి రెడీ అయిపోయి నెక్స్ట్ మనము దీన్ని పౌడర్ చేసేసుకోవటమే. తర్వాత వేయించిన నువ్వులు, కొంచెమంతా 1-2 యాలకులు ఇందులో యాడ్ చేద్దాము.
సో జస్ట్ రెండు క్యాల్కులేట్ చేశాను. ఫస్ట్ దీన్ని పౌడర్ చేసుకున్న తర్వాత మళ్ళీ బెల్లం యాడ్ చేసి అప్పుడు లడ్డూలు రెడీ చేసుకోవచ్చు. సో మంచి వాసన వస్తుంది, చక్కగా వేగినటువంటి పల్లీలు తర్వాత నువ్వులు కాబట్టి చాలా చక్కటి వాసన వస్తుంది. ఇందులో బెల్లం యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ కొంచెం మిక్స్ చేసుకుంటే ఏంటంటే ఇది కరెక్ట్గా మిక్స్ అవుతుంది అన్నమాట. యూజువల్గా అయితే మన అమ్మమ్మలు నానమ్మలు అయితే ఇది రోట్లో వేసి దంచేవారు అన్నమాట. అది దంచుతున్నప్పుడే చాలా చక్కటి అరోమా వచ్చి అది దంచుతున్నప్పుడే తినేసేవారు పిల్లలు, అంత బాగుండేది. సో చక్కగా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేస్తాను. సో దీన్ని మనము చక్కగా లడ్డూలాగా చేసేసుకుందాం. సో ఏంటంటే పాకము ఏమీ లేకుండానే మనము దీన్ని లడ్డూలాగా చేసుకోవడానికి ఈజీగా, అంటే మనము చక్కగా అందులో గ్రైండ్ చేసేసుకున్నాం కదా, పాకం పట్టకుండానే బెల్లంతో చక్కగా లడ్డూస్ వచ్చేస్తాయన్నమాట. సో పిల్లలకి ఇది, పిల్లలకు కానీ టీనేజ్ పిల్లలకు కానీ పెరుగుతున్న పిల్లలకు కానీ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కానీ లేకుంటే డిన్నర్ అయిన తర్వాత కానీ లంచ్ అయిన తర్వాత కానీ ఇది ఇవ్వచ్చు. లేకపోతే బ్రేక్లో అంటే స్కూల్కి వెళ్తున్నప్పుడు బ్రేక్స్లో చక్కగా ఫస్ట్ బ్రేక్ 11 o'clock బ్రేక్ ఉంటే కనుక ఆ టైంలో ఇవ్వచ్చు. ఇంటికి వచ్చిన వెంటనే ఏదన్నా స్నాక్ ఇచ్చి తర్వాత ఈ లడ్డు ఇస్తే కనుక ఆ ఎక్స్ట్రా ఎనర్జీ అవన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. అలాగే టీనేజ్ పిల్లలకు కూడా వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేయచ్చు. అంటే ఇది మనము ఫుడ్తో రెగ్యులర్ ఫుడ్తో పాటు ఎక్స్ట్రాగా ఇస్తే వాళ్ళకి ఆ ఎక్స్ట్రా అనేవి దొరుకుతాయి. సో చక్కటి లడ్డూస్ అయిపోతున్నాయి కదా. పిల్లలు పెరిగే పిల్లలే కాకుండా వెయిట్ పెరగాలి అనుకునే వాళ్ళు కూడా దీన్ని భోజనం అయిన తర్వాత ఒక లడ్డు తీసుకుంటే ఎక్స్ట్రా ఎనర్జీ ఎక్స్ట్రా ప్రోటీన్ రెండు కూడా కలిపి వస్తాయన్నమాట. అంతేకాదు చక్కగా మంచి ఫైబర్ కంటెంట్ కూడా దీని నిండా ఉంటుంది. సో కరెక్ట్ హెల్దీ స్వీట్ అని ఏదైనా ఉంది అంటే డెఫినెట్గా ఇది. సో పల్లీల్లో ఉన్నటువంటి నూనె పదార్థం, అలాగే నువ్వుల్లో ఉన్నటువంటి నూనె పదార్థం, బెల్లంలో ఉన్నటువంటి తడి మనకి ఈ లడ్డు చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది.